పోలవరం ప్రాజెక్ట్ పనులను అధికారులతో కలిసి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తామని, అందుకనుగుణంగా ప్రణాళికలను అమలు చేస్తున్నామని మంత్రి అనిల్ అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మూడేళ్ల పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కడుగు కూడా ముందుకు వేయకుండా చివరి రెండేళ్లు హడావుడి చేసి ఈ రోజు ప్రభుత్వంపై టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తూ దద్దమ్మల్లా విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ ధైర్యంగా పనిచేస్తూ ముందుకు వెళుతున్నాం. కోవిడ్ ను సాకుగా చూపించి మేము వెనుకడుగు వేయటం లేదు. పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న 5 ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖలో మొత్తం 80 సిబ్బంది కోవిడ్ కారణంగా మరణించినా ఎక్కడా పనులు ఆపలేదని వెల్లడించారు. 15వ తారీఖున రివర్స్ లో ఇచ్చే వాటర్ బోర్డు తీసేవారు. దానికి సంబంధించి అప్రోచ్ ఛానల్లో ఉన్న మొత్తం కూడా తీసే ఆ డెడ్ లైన్స్ అన్ని కూడా చూసాం. సో తప్పకుండా ఏదైతే అనుకున్న ప్రకారం, ముఖ్యమంత్రి గారు అనుకున్న ప్రకారం ఎవరైనా ఖరీఫ్కి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఎక్కడికెక్కడికి తగ్గకుండా చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు చూసాం పాపం సోషల్ మీడియాలో ఏదో పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారిది, బుద్ధందినాథ్ పెట్టి ఏదో పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేశారు. వీళ్ళు 21 వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటి, 2016 నుంచి 2017 దాకా 3 చంద్రబాబు నాయుడు ఎంపీకి ఇదిరా. ఆ 2 హడావిడి చేసేసి మేము మొత్తం చేశానని ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నాం. ప్రపంచం మొత్తం మీరు చూస్తే లాస్ట్ వర్కింగ్ సీజన్ అయినా, ఈ వర్కింగ్ సీజన్ అయినా కూడా కోవిడ్ వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా అయినా కూడా దాన్ని మేము సాకుగా చూపించట్లేదు. ఈరోజు మీరు ఈ ప్రాంతంలో చూస్తే ఎంత పని జరుగుతుంది, ఎన్ని వెహికల్స్ పనిచేస్తున్నారు, ఎంత వేల మంది ఇక్కడ పనిచేస్తున్నారో, కోవిడ్ ఉన్నా కూడా భయపడకుండా ఈరోజు అడుగుతున్నాం. మీరు కనీసం మీ ఇళ్లలో నుంచి లాస్ట్ 1.5 ఇయర్లు ఎన్ని రోజులు బయట ఉన్నారు? పట్టుమన్నా తెలిసి 10 కూడా రాదు. 10 కూడా మీరు ఇళ్లలో కూర్చొని జూమ్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఈ రోజులో కూడా. అయినప్పటికీ కూడా ఇన్ని వేల మంది అధికార యంత్రాంగం నిజంగా ఈరోజు బాధేస్తుంది. పోలవరానికి సంబంధించి నేను వేరే దగ్గర అడగట్లేదు, పోలవరం పనికి సంబంధించిలోనే చేస్తూనే నిజంగా ముగ్గురు ఈయల్ని కోల్పోయాం, 2 జైల్ని కోల్పోయాం, ఈసారి 5 అధికారులని కోల్పోయాం. అదే కాకుండా ఇక్కడ పాపం చూస్తున్న, ఎందుకంటే ఎవరికెవరికి ఈ టైంలో ఎవరెవరి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఈ వాళ్ళ మెయిల్ మెగా తరపు నుంచి మొత్తం ప్రాజెక్ట్ని పర్యవేక్షిస్తున్న వాళ్ళ ఫ్యామిలీలో పాపం ఇతను కోల్పోయారు. సో వాళ్ళు కూడా వాళ్ళు కోవిడ్ని ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు ఆ బాధలో ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా పనులు, ఎంతోమంది డ్రైవర్స్కి ఇక్కడ పని ఈరోజు చేస్తున్నారు, భయపడే కార్మికులు, ఎంతోమంది కార్మికులు కోవిడ్ ఎఫెక్ట్ అయినారు, ప్రాణాలు అయినా కూడా ఈరోజు దాని మీద. ఈరోజు మేము నివాసంగా చెప్పాలి అంటే లాస్ట్ మార్చ్ నుంచి ఇట్స్ లాక్డౌన్, లాస్ట్ మార్చ్ నుంచి ఎన్ని నెలలు లాక్డౌన్ ఉంది అయినా కూడా పనిచేసాం. లాక్డౌన్ల పేరు చెప్పు, మీలాగ ఇళ్లలో కూర్చొని జూమ్ టీవీలు పెట్టుకుని జూమ్లో విమర్శించడం కాదు. ఈరోజు నిజంగా చూస్తున్నాం ఎంతమంది ఈ ఫేజ్లో యంగ్స్టర్స్ చనిపోయారు, పత్రికలో చాలామంది జర్నలిస్టులు పోయినారు, అధికారులు దాదాపు మా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు 80 పైగా చనిపోయారు. అయినా వాళ్ళందరూ కూడా, మేమందరం కూడా ఈ టైంలో మాకు కోవిడ్ ఉంది, లాక్డౌన్ ఉంది, ఇళ్లలో కూర్చోవడం అంటే పని ఏడు జరుగుతుంది, దాని పేరుతోనే మేము లాక్డౌన్ పెట్టి మూసేసి అని చెప్తే కనీసం ఇది కూడా ఒక అంగుళం కూడా జరగదు. అయినా ఈరోజు పనులు చేస్తూ ముఖ్యమంత్రి గారు ఎక్కడికెక్కడికి